राष्ट्र मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी दशाब्दाल आंध्र प्रदेश राष्ट्रानी पालिंचालनी मरींत अभिवृद्धि परचालनी नेल्लूरु जिला बोगोलु मंडलं वाईएसआरसीपी कन्वीनर मध्यबोयिन आकांक्षिंचारु। 11वा व्यवस्थापक दिनोत्सवानी पुरस्करिंचुकोनी पार्टी कार्यालयं नुंडी प्रधान कूडली अयिन बोगोलु बजार वरकु जोहार वाईएसआर अंटू निनादालु चेसुकुंटू दिवंगत मुख्यमंत्री वाईएस राजशेखर रेड्डी विग्रहं वरकु चेरुकोनी पूलमालल वेसी श्रद्धांजलि घटिंचारु। ఈ సందర్భంగా బోగోలు మండల కన్వీనర్ మధ్యబోయిన వీరరఘు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు। జగన్ మోహన్ రెడ్డి పాలన అంతకుమించి సాగుతుందని గడిచిన పంచాయతీ ఎన్నికల్లో 90% పైగా ఫలితాలు వచ్చాయని మున్సిపల్ ఎన్నికల్లో 95% పైగా ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు। సంక్షేమ పథకాలలో రాజీ పడేది లేదని ప్రతి పేద ఇంటికి ప్రవేశపెట్టిన పథకాలు అందుతాయని తెలిపారు। ఈ కార్యక్రమంలో బోగోలు మండల కన్వీనర్ సీనియర్ నాయకులు తూపిరి పెంచలయ్య తుమ్మల రమణయ్య కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ నుండి కేవలం తల్లి కొడుకులు మాత్రమే బయటికి రావడం అనంతరం పార్టీ స్థాపించడం ఈ 10 సంవత్సరాల్లో అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని అనేక ప్రజా సమస్యలపై పోరాడి ఈ రోజు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టడమే కాకుండా నిన్న కాక మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దగ్గర 90% కైవసం చేసుకోవడం జరిగింది। రేపు అనగా 14వ తారీఖు రాబో మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100% కైవసం చేసుకోబోతున్నాం। అదే విధంగా రేపు పెట్టినా ఎల్లుండి పెట్టినా ఎప్పుడు పెట్టినా స్థానిక సంస్థల ఎన్నికల ఎంపీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్రంలో 100% ఫలితాలు సాధించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగిస్తుంది। అదే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టినా ఈరోజు ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం శ్రమిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల సంక్షేమమే ఒక మా పార్టీ యొక్క జయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు। ఇది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ లక్ష్యంతో అయితే పనిచేస్తున్నారు అదే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేసి రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎదురు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో మిగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను।